చిలక గోరింకల ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాళి పోసి చంపేసేవాడు దీనికి. దేనికిరా ఏడుస్తున్నా? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అన్నసీ ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారటి. నిన్నే అనుకుంటాను రే. మీ పేర్లు ఏంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్. ఏంటి అయ్యా, చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్? రే చార్మర్ సైట్ అయింది వెళ్ళండి. రే కాగితాలతో తింటే మరణిస్తావే. బతికా ఉన్నాడు, ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చేదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్, ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. అంతేనండి. అవును, ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను? అవునండి. మీ పేరు? వసంత లక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే అది రాసేస్తారు. ఏం రాస్తారు? జబ్బుగా అమృతాంజను. అబ్బా తక్కువ చేడు. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగ ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. నా గొలుసు. ఓ గొలుసు, ఇదిగోండి. థాంక్స్ అండి. అలాగే విషయం ఏంటి? ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీది అనుకోండి. ఈ ఏరియా నాది అనుకోతుంది. అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు మీరు? నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బెడ్డేది. ఆ ఎదవ ఎవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్